దిన సందర్భంగా వచ్చేసినటువంటి ఇతరులకు అందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా వేదికపైకి సామాజిక సందర్శత వేదిక అధ్యక్షులు శ్రీ ఐత్యాల గారు, కార్యకర్త గారు, తర్వాత శ్రీ గౌరవనీయులు ఎస్ హరిరెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ అప్పల ప్రసాద్ జీ గారు, కన్వీనర్ గారు, మీరు సామాజిక సందర్శత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గారిని, శ్రీ గౌరవనీయులు పుల్లూరి రామారావు గారిని కూడా ప్రజలు ప్రాంత కార్యదర్శి గారిని కూడా వేదికపైకి సవాల్సి లేదు. మీరు చేయడం వల్లనే సమాజం
ఈ ప్రేమ సింగ్ గారు తన సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఒక సర్పంచ్గా మొన్నటి లాస్ట్ 5 ఇయర్స్ నేను గ్రామానికి వెళ్ళ చిట్టాపురం గ్రామానికి సర్పంచ్ చేశాను. అక్కడ సర్పంచ్ చేశాను కాబట్టి నీకు ఉన్నటువంటి అనుబంధం ఏందని చెప్పి ప్రసాద్ గారు రెండు మాటలు మాట్లాడాలని చెప్పారు. పెద్దలు వారు మాట్లాడే ముందు మా మాటలు చాలా చిన్నవి కాబట్టి అన్ని మీరే మాట్లాడాలంటాం మీరు ఎప్పుడైనా, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నప్పుడు వారు మాటలు మిస్తే మరి మీ ముందుకు మరి ఈరోజు మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. నాకు మా గ్రామంలో అంటే మెట్ల చిట్టపల్లి గ్రామం ఒక ఆదర్శ గ్రామం. సామాజిక సామరస్యత కార్యక్రమంలో మన జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం చేసిన అంటే మొదటి గ్రామం ఏంటంటే మెట్ల చిట్టపల్లి గ్రామం. ఎందుకంటే మీ వృత్తిని గుర్తించి మీ గౌరవాన్ని కల్పించి మరి సమాజంలో మీరు లేకుంటే మరి ఈరోజు ఈ స్వచ్ఛభారత్ కానీ స్వచ్ఛ కార్యక్రమాలు ఏవైనా సరే జరగవు అని చెప్పి తెలియజేయడం జరిగింది. గ్రామం ప్రతి జనరల్ వార్డ్ మీటింగ్లో మెట్పల్లి మండలంలో ఫస్ట్ కార్యక్రమం ఏం అడుగుతున్నామంటే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలి గవర్నమెంట్ అని చెప్పి 5 సంవత్సరాలు కొట్టలేదు. ప్రతి మీటింగ్లో మా ఎమ్మెల్యే అంటున్నాయి నువ్వు ఇది తప్ప ఇంకా వేరేది మాట్లాడవాలి. అంటే కార్మికులు వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనిచేస్తారు. పనిచేసే వాళ్ళకు గ్రామ పంచాయతీ నుంచి జీతాలు వేయాలంటే ఏదో 1500, 2000, 3000 రూపాయలు సరిపోవు. ఈరోజు తప్పనిసరి ఎందరికో ఎన్నో రకాల మరి ఇప్పుడు మనం వాగ్దానాలు వేస్తున్నాం మాట్లాడుతున్నాం గవర్నమెంట్ తరఫున జీతాలు తెలుస్తున్నాం, మరి వీరికి ఎందుకు ఏందని చెప్పి అడిగినాం. ఇది మంత్రుల స్టేజ్న కూడా గ్రామంలో అడగడం జరిగింది, కానీ అది గవర్నమెంట్ పాలసీ పక్కెట్లేదు. ఎటగేలకు కొట్లాడితే మొన్న అది అమల్లోకి ఇస్తున్నామని చెప్పారు. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుందా లేదా తెలియదు, కానీ కాకపోతే ఒకటి ఏంటంటే పొద్దున్న 4 గంటల 5 గంటల నుంచి మరి సాయంత్రం వాళ్ళకి రాత్రి కూడా పని పడితే ఏదైనా చిన్న ఏమైనా ప్రాబ్లం అయిందంటే ఫస్ట్ ఫోన్ చేసేది వారికే ఉంటుంది. ఒక లైట్ పెట్టాలన్నా ఒక చిన్న ఏదైనా చనిపో తీసేయాలన్నా ఏదైనా కూడా రోడ్ల మీద ఏ చిన్న మరి అవతరం జరిగినా మొదట గుర్తుకొచ్చేది పారిశుద్ధ్య కార్మికులు. మరి అలాంటి వారికి మరి మనం గుర్తింపు ఇస్తలేము. సమాజంలో వారిని ఏదో తక్కువ చేసినట్టు వారు కూడా ఈ పని చేయాలంటే చేయలేము అని చెప్పేది చాలా సందర్భాలు వచ్చినప్పుడు లేదు ఇది కాదని చెప్పి మీరు మొదటగా గుర్తించారు. మనకు గ్రామ పంచాయతీకి ఎవరైనా వస్తే కూడా వాళ్ళు చిన్న చిన్న వాడి ఏమైనా వాళ్ళు చేయని పొరపాట్లు కూడా వాళ్ళు వేసినప్పుడు ఇది వాళ్ళది కాదు, ఏదైనా మాట్లాడేదంటే సర్పంచ్గా నన్ను అనాలి నాతో మాట్లాడాలి, ఏదైనా ఏదైనా ఒక మాట తిట్టాలంటే కూడా నన్ను తిట్టాలి తప్ప వాళ్ళని ఒక మాట అంటే కూడా ఒప్పుకోనని చెప్పి మా ప్రజలతో కొట్లాడారు. మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం రమణారెడ్డి గారు మరి జిల్లా వివాహం ఏదో భయప్రేషణలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడం మరి మీకు సన్మాన కార్యక్రమం ఏర్పడేయడం అంటే చాలా ఆనందం కలిగింది. సమాజం గురించి చర్చల్లో ఇంకా మంచిగా సన్మానం మీరు చేయలేరు, ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సార్ అందరికీ నా నమస్కారాలు. బంధువులారా, ఇది ఒక సామాజికమైనటువంటి సంస్థ, రాజకీయాల కోసం కోట్ల కోసం మిమ్మల్ని అందరినీ పిలిచి మీకు ఏదో షానల్ కప్పి ఒక ఫోటో దిగి ఇలా మా ఫోటో చూసుకోవడం కోసం జరిగే కార్యక్రమం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఒక్క మన దేశంలోనే 5000కు పైగా కులాలు ఉన్నాయి, ఇక్కడ ఏ దేశానికి కనబడదు. 5000 కులాలు ఉన్నాయి కాబట్టి ఇలా మధ్య అంతరాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, దురాచారాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. అంటే ఇంత దేశాన్ని నడపడం అనేటువంటిది అంత సులభమైంది కాదు. అందుకోసమే సమాజంలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, సమాజంలో సంస్థలు, సామాజిక సంస్థలు, చాలామంది మంచి వ్యక్తులు సమాజాన్ని కలిపేటువంటి వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళతో మనందరికి కలిసి ఉండాలి. మనం కలిసి ఉంటాం, మనం కొట్లాడుకుంటాం,
ఇదంతా ముఖ్యమంత్రి చూసుకోవాలి, ఇదంతా ప్రధానమంత్రి చూసుకోవాలి అని కనుక ఇష్టమైనట్టు వ్యవహరిస్తే ప్రతి ఊరికి ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలి. ఇప్పుడు ప్రతి ఊరికి పోలీస్ స్టేషన్ లేదు. ఎందుకు లేదు? ప్రతి ఊళ్ళో పోలీస్ స్టేషన్ ప్రతి ఊళ్ళో గొడవలు ఉండవు. కొన్ని ఊళ్ళో ఉంటాయి, కొన్ని ఊళ్ళో ఉంటాయి. సమరసత అంటే అర్థం ఏంటంటే, ఇది ఒక హిందీ పదం సమరసత. సమరసత అంటే అర్థం ఏంటంటే, నీవు ఎక్కువ నేను తక్కువ, లేదు నువ్వు చిన్నవాడు నేను పెద్దవాడిని, నువ్వు కిందనే కూర్చోవడం నేను పైన కూర్చుంటా, నువ్వు అంటరాని వాడు నేను దూరం ఉంటాను నువ్వు దగ్గర రాకూడదు, ఇటువంటి ఏవైతే భేదభావాలు ఉన్నాయో, ఇటువంటి దురాచారాలు ఏవైతున్నాయో, ఇవన్నీ తొలగించి సమాజంలో అందరం ఒకటేటువంటి భావన నిర్మాణం చేసేటువంటి పదమే సమరసత. ఎందుకంటే మన భగవద్గీతలో ఒక వాక్యం ఉంది, ఆత్మ సర్వభూతాని అని అంటాం అనమాట. అంటే ఏంటంటే, ఈ చరాచర సృష్టిలో భగవంతుడు అంతటా ఉన్నాడు, మనుషుల్లో ఉన్నాడు, ప్రాణుల్లో ఉన్నాడు, జీవుల్లో ఉన్నాడు. కానీ ఆచరించేటప్పుడు మాత్రం నువ్వు దూరం పెట్టుకుని నన్ను దూరం పెడుతు, చెప్పుడు మాత్రం బాగానే చెప్తావు కానీ దూరం పెట్టి మాత్రం దూరం పెడుతు. అంటే కేవలం పుస్తకాల్లో కలిసి ఉండాలనే వాక్యం ఉంది తప్ప దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వాళ్ళ సామాజిక సమరసత సంబంధించిన కార్యకర్తలు ఎవరైతున్నారో గ్రామ గ్రామాలు తిరుగుతూ గ్రామాల్లో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మధ్య సామరసత నిర్మాణం చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు కార్యక్రమం. అయితే ఈరోజు కార్యక్రమంలో ఒక ముగ్గురు మహానుభావులు మనం గుర్తు చేసుకుంటాం. ఇందాక మనకి వెంకటరమణరెడ్డి గారు చెప్పారు గాంధీ మార్పుడు గురించి చెప్పారు. గాంధీ మార్పుడు ఏం చేసేవాడంటే పృథ్వీని లేచేవాడు, 4-5 గంటలకి లేచేవాడు. ఒకటేటువంటి మురికి కాలాన్ని శుభ్రం చేసి చీకుడుతో ఊడ్చి శుభ్రం చేసేవాడు. ఆయన మున్సిపల్ కార్మికుడు కాదు, ఆయనకి జీతయ్యం పెన్షన్ చేయదు. కానీ ఎందుకు చేసేవాడు అంటే, మనిని మనుశుభ్రం చేసుకోవాలి, మనవాడిని మనుశుభ్రం చేసుకోవాలి, ఇంకెవరూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. అందుకనే మన స్వచ్ఛత మనం పాటించాలి అని ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలకి ఆదర్శంగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ యొక్క 150వ జయంతి ఉత్సవ సందర్భంగా ఈరోజు పారిశుద్ధ కార్మికులను సన్మానించాం. రెండో వ్యక్తి మనకి మనకు తెలియని చాలా మందికి పేర్లు, అతని పేరు గాడిగే బాబా. ఆయన ఇక్కడ పెట్టాడు, మహారాష్ట్రలో పుట్టాడు. ఆయన వేషం పెట్టుకుంటుందంటే తల మీద చిప్ప ఉంటుంది, చేతిలో చీపురు ఉంటుంది. ఇది ప్రొద్దున 4 గంటలకు ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్ళి ఉదయం 4 నుంచి 9-10 వరకు మొత్తం ఊడుస్తాడు, ఊరంతా ఊడుస్తాడు. ఊరంతా ఊడ్చి ఒక చెట్టు కింద కూర్చుంటుంది. ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వచ్చి, ఎందుకంటే 4 నుంచి 6 మధ్య వాళ్ళు ఎవరు, ఇక్కడ 6 తర్వాత అప్పటికి చెట్టు కింద కూర్చుంటాడు కాబట్టి అందరు వచ్చి ఈ గాడియ బాబు దగ్గర ఎవరో సన్యాసి ఉన్నట్టు అని చెప్పేసి కూర్చుంటారు. అందరు వాళ్ళందరికీ మంచి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని నీతి బోధ చేస్తాడు. సాయంత్రం దాకా ఉంటాడు, మళ్ళీ సాయంత్రం దాకా మళ్ళీ ఊడుస్తాడు. వచ్చి ఆ చిప్ప పట్టుకొని అని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. ఎప్పటి సంగతి ఇది ఒక 300-400 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో అట్లా ఊరు ఊరికి వెళ్ళి ఊరంతా శుభ్రం చేసి ఆ ఊర్లో ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకుని ఆ డబ్బులు ఇచ్చింది పొదుపు చేసి ఆ పొదుపు చేసిన డబ్బుతో పండరీపురం దేవాలయానికి, పాండురంగ విఠల దేవాలయానికి ఎవరైతే జాతరకు వెళ్తుంటారు, తీర్థయాత్రలకు వెళ్తుంటారో ఆ వెళ్ళేటువంటి వారందరి కోసం ధర్మశాలను కట్టించినటువంటి వ్యక్తి గాడి బాబు. ఎవరి చూడండి ఎంత గొప్ప మనం అంటే స్వచ్ఛభారత్ అంటుంటేనే, మన స్వచ్ఛభారత్ అంటే అప్పుడే 4-5 సంవత్సరాల క్రితం గాడిగే బాబా తల మీద చిప్ప పెట్టుకొని ఊరంతా తిరిగినటువంటి వ్యక్తి. కాబట్టి మనకి ఎవరు ఆదర్శం అంటే ఈ గాడిగే బాబా మన కార్మికులకు ఆదర్శం, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఆదర్శం. చెప్పారు ప్రేమ్ సింగ్ గారు గురునానక్ యొక్క జయంతి, ఎన్నో జయంతి అని పుట్టేందుకు ఎన్ని సంవత్సరాలు అయింది? 550 సంవత్సరాలు అయింది. ఏమండి మనం మన తాత పేరు మన కొంతమంది చెప్పలేదు, మన ముత్తాత పేరు అసలే చెప్పం, చెప్పగలుగుతామండి. ముత్తాత పేరు చెప్పలేదు, మన ముత్తాత తండ్రి పేరు చెప్తారా? చెప్పలేదు. ఏమండి 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం ఉండేటువంటి మన తాతల పేరు మనకు తెలియదు, కానీ గురునానక్ పేరు తెలుసు అందరికి. రెండో ఫోటో గురునానక్, అందులో మధ్యలో ఉన్నాడు గురునానక్. గురునానక్ ఎవరండి? గురునానక్ ఈ సమాజంలో ఆ రోజున మొగలుడు, అంటే ఈ దేశంలోకి వచ్చినటువంటి మొగలుడు దండయాత్ర చేసి మన దేశంలోని ధర్మాన్ని సంస్కృతిని నాశనం చేస్తుంటే సిక్కు మతాన్ని స్థాపించి వాళ్ళ ధైర్యాన్ని నింపి అరమరికలు లేకుండా అంటరంగా నిర్మూలించి ప్రజలంతా ఒకటే భావన నిర్మాణం చేయడం కోసం సిక్కు మతాన్ని ప్రారంభించి ప్రపంచంలో సుమారు 45 దేశాలు పర్యటించాడు. 45 దేశాలు ప్రపంచం అంతా. ఇది ఏం భాష వచ్చండి? ఇక్కడికి వచ్చింది మామూలు భాష, ఇక్కడ హిందీ భాష వచ్చింది.
పంజాబ్ వచ్చు, కానీ ప్రపంచం అంతా తిరిగిండు, ఎక్కడెక్కడైతే గ్రామాలకు వెళ్ళిండో ఒక కంచెర డబ్బు కట్టుకోవాలి, పక్కన మిగతా ఇద్దరు పాట పాడాలి, ఇతరులు పాట పాడాలి, ఇట్లా గాడిగా పెట్టేది చేశాడు. ఈరోజు పాట పాడి అందరిని కూర్చోబెట్టి అందరిని తరుచుంటారని చెప్పేవాడు. మరి ఆ గురునానక్ యొక్క ఒకరి తర్వాత ఒకరు 10 గురువులు అయిపోయారు, 10 గురువులు ఉన్నారు ఆ సిక్కులలో. 10 గురువుల తర్వాత మరి గురు గ్రంథ సాహిబ్ అయితే పుస్తకం ఉందో ఆ పుస్తకంలో ఏముంటుందంటే, ప్రపంచంలో ఎవరైతే మేధావు ఉన్నారో, గొప్పవాళ్ళు, పండితున్నారో, వాళ్ళ యొక్క పద్యాలు, వాళ్ళ దోహాలు, వాళ్ళ యొక్క పోయమ్స్, వాళ్ళ రైమ్స్ అన్ని కూడా అందరూ పెట్టి ఇవాళ ఆ యొక్క గ్రంథాన్ని గురువుగా పూజిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఢిల్లీ అమృతసర్ నాందేడ్ ఈ ఈ చోట్ల 24 గంటలు అన్నం పెడతారు. 24 గంటలు 24 గంటలు అన్నం పెడతారు. నీ చేతులు అడగడు కులానికి మతానికి సంబంధం లేకుండా 24 గంటలు అన్నదానం చేయగలిగేటువంటి ఒక లంగర్ అనేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి ఒక పద్ధతి సిక్కు పద్ధతులు ఉంది. అలాంటి గురునానక్ 550వ సంవత్సరాన్ని జయంతిని జరుపుకుంటున్నాం. అందుకే వాళ్ళందరికీ ఒకసారి అందరూ చప్పట్టుకోండి. 30 కోట్ల మంది ప్రజల్ని స్వేచ్ఛ సోదరభావం సమానత్వంతో నడిపించగలిగే భారత రాజ్యాంగాన్ని ఇచ్చి 130 కోట్ల మంది హృదయాలలో ఉన్న నిజమైనటువంటి భారత జాతీయ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరిని కూడా మనం కులాల కొరత లాగొద్దు. సేమ్ కాస్ట్ అండి మావాడేనండి, మీ కూడా కూడా ఆనందం పంచుకో, సంతోషం పంచుకో, కానీ మా దగ్గర ఉండాలి ఇంకోటి అంటే లేదు, మా దగ్గర ఉండాలి ఇంకోటి పూజించిన తర్వాత అండి, బట్ అందరం పూజించాలి. మనందరం చెప్పి కులాలో పుట్టలేదు, కానీ పుట్టిన తర్వాత కులాల యొక్క కాబట్టి కులాల యొక్క మెట్టు ఎక్కి ప్రపంచాన్ని ప్రేమించగలిగేటువంటి నిజమైన హృదయాన్ని ఒక మనోశుద్ధతతోని సమాజంలో నిర్మాణం చేయాలి. ఆ పని వాళ్ళు చేశారు. అందుకోసమే వాళ్ళ దేశంలో ఇప్పటికీ మనకి తెలంగాణలో ఇది 7వ జిల్లా. మహబూబ్నగర్ పూర్తయింది, కరీంనగర్ పూర్తయింది, కరీంనగర్లో జాయింట్ కలెక్టర్ వచ్చారు, మున్సిపల్ కమిషనర్ వచ్చారు, హైదరాబాద్లో పూర్తయింది, హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ వచ్చారు. ఇప్పుడు జగిత్యాలలో ఖమ్మంలో పూర్తయింది, 600 మంది ఆ ఖమ్మం యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్యక్రమంలో పాల్గొనడం ఇవాళ సుమారు 1500 మంది కార్మికులకి సన్మానం జరిగింది. వాళ్ళందరికీ పత్రాలు ఇచ్చారు. మీరు కూడా పత్రాలు ఇచ్చారు కదండి, ఇచ్చారు పత్రాలు నింపినా నింపినా సమాజంలో ఉన్నవాడు ఉన్నవాడు అవుతుందో లేనివాడు లేడు. ఇది చాలా దుర్భరం అనమాట. అంటే ఇద్దరు పెద్ద ప్రజాస్వామ్యంలో కోట్ల రూపాయలు సంపాదించుకోవడం మేడలో మిత్రులు కడుతూనే పోతుందో, ఇంకా ఈ ఉన్నవాడు ఇట్లానే ఉంటున్నారు. నీ పని ఏంటంటే ఇదే పని, నీ కొడుకు పని, నీ బిడ్డ పని, అందరికీ చెప్పాలి. మీరు ఏ కులంలోనే ఉండి ఆ పని చేస్తారో అదే కులం పనిచేయాలి, ఇంకెవరో కులంలో వచ్చి పనిచేయరు. అంటే ఇది విచిత్రమైన స్థితి సమాజంలో నెలకొన్నది. ఇది సమాజానికి మంచిది కాదు, ఇది సమాజానికి మంచిది. ఈ భారతదేశం ఒక కొత్త భారతదేశంగా, నవ భారతంగా, ప్రపంచంలో అందరిని గౌరవించే భారతదేశం నెలకొనాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే మిడిల్ క్లాస్, అంటే మధ్యతరగతి పైవాల నుంచి రాదు. ఈ దేశంలో వీధు రూట్ చేయటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ నుంచి ఈ దేశంలో నవభారతం నిర్మాణం అవుతుందని చెప్పారు. వాళ్ళ ముఖంలో ఆనందం ఉండాలి, వాళ్ళ ముఖంలో సంతోషం ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగుండాలి. మరి అందరం కోరుకుంటున్నాం, మరి ఆ కోరుకుంటున్నటువంటి వ్యక్తులకి ఏదైనా కావాలి, లభించాలి అనే దృష్టితోనే మన సామాజిక సమరసత వేదిక ఏదైనా ఫామ్ ని ఇచ్చిందో ఆ ఇచ్చిన ఫామ్ ఆధారంగా ఒక 20-30 ప్రశ్నలు ఆధారం చేసుకుని ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక రిపోర్ట్ నివేదిక తయారు చేసి మనం గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి వీళ్ళ సమస్యలు ఏంటంటే వీళ్ళ గురించి పట్టించుకోండి అనేటువంటి పద్ధతిలో ఈ సామాజిక సమరసత వేదిక ఉద్యమిస్తుంది. వాళ్ళే ఇస్తారు భోజనం, వాళ్ళే పెడతారు, వాళ్ళెంతవరకు చాలా చాలా డాక్టర్లు కొంతమంది మంచి ఉద్యోగాలు తీసుకునే పద్ధతిలో వాళ్ళ సేవ చేస్తున్నారు. ఇక్కడ ఈ జయించారు ఆడవారికి విడిగా ఉంది, మగవారికి విడిగా ఉంది, ఇవన్నీ ప్రభుత్వం తయారు మినిమం మామూలుగా మోర్లు అవన్నీ తీస్తారు. ఇక్కడ ఏమైతే మ్యాన్ హోల్స్ అంటుంటాం, మ్యాన్ హోల్స్ అంటే లోపలికి దిగి అంటే పూర్తిగా మునిగి తీసేటువంటి అట్లాంటి లేదు కదా వ్యవస్థ, ఇక్కడ ఉందా లేదు. నిషేధించింది, ఇది ప్రభుత్వం నిషేధించింది. నిషేధించినప్పటికీ 10 సంవత్సరాలు అయ్యింది నిషేధించి. ఎప్పుడు నిషేధించిందంటే 1992లో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పడి దేశమంతటా వ్యక్తుల ద్వారా మలమూత్రాలను ఎత్తివేసే ల్యాట్రిన్లు ఉండరాదని, వాటి స్థానంలో నీటిని ఉపయోగించే ల్యాట్రిన్లు నిర్మించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఉండవు, కానీ గమనం తెలిసిన ఇప్పటికే భారతదేశంలో 26 లక్షల
ఇట్లాంటి ట్రైల్ అయిపోయింది. అంటే ఇప్పటికీ మన మాత్రం ఎత్తుకుపోతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ మునిగి తీస్తున్నటువంటి వాళ్ళు, అది తీస్తున్నటువంటి కారణంగా ఎంతమంది చెప్పారంటే ఇప్పటికీ అంటే చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు ఈ 2019 వరకు అంటే ఇప్పటికి 5-6 సంవత్సరాలలో 800 మంది చెప్పారు అందరికి. వాళ్ళంతా బాగా శిక్షణ పొందిన వాళ్ళకి, ట్రైనింగ్ లేదు వాళ్ళకి, మర్చిపోతే అనమాట మా కడుపు నిండాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి, ప్రతిగా మరి దిగిన తర్వాత అక్కడ విషమాలు ఉన్నాయా, వాళ్ళకి లోపల ఏముంది ఏం తెలియదు, వాళ్ళకి దిగాలే మాకు జీతం వస్తుంది డబ్బులు వస్తుంది వెళ్ళిపోవాలి. ఈ రకంగా 800 మంది ఇందులో చచ్చిపోతే అందులో మొదటి స్థానం తమిళనాడు, 2వ స్థానం గుజరాత్, 3వ స్థానం ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఈ రకంగా ఢిల్లీలోనే 50 మంది చచ్చిపోయారు. ఇవాళ గవర్నమెంట్ ఈ రకంగా కేవలం ఈ మలమూత్రాలు తీసేటువంటి వ్యవస్థలు కనుక చచ్చిపోతే సుప్రీంకోర్టు ఆదేశించింది 10 లక్షల రూపాయలు వాళ్ళకి పెద్ద పరిష్కారం చేయాలి. కాబట్టి ఇవాళ దేశంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ సామాజిక సమరసత వేదిక దేశమంతా సర్వే చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కమిషన్ ఉంది, ఈ సఫాయిక కర్మచారి కమిషన్, ఆ కమిషన్ సభ్యులతో మనం కూర్చుంది, అంటే మన సమరసత వేదిక వాళ్ళు కూర్చొని కేవలం వీళ్ళు మాత్రమే దేశానికి చాలా మున్సిపాలిటీలలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మొత్తం తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీలో ఒక 50 నుంచి 100 మంది కార్మికుల యొక్క సర్వే చేయండి. వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి ఎట్లుండి, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి ఎట్లుండి, ఇవన్నీ నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ఇవాళ ఢిల్లీ సామాజిక సమరసత వేదిక అయితే పిలిపించిందో దాని ఆధారంగా ఇవాళ ఒక 7వ జిల్లాగా ఈ రోజున మన మున్సిపాలిటీ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు. పెద్ద కులం కాబట్టి ఉపన్యాసిస్తున్నాను, చిన్న కులం కాబట్టి ఊడుస్తున్నా, ఇదిగా. కాబట్టి ఎవరైనా ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్న దాన్ని అది భగవంతుని కార్యంగా భావించాలి. దానితో పాటు మన పిల్లల్ని చదివించాలి. నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నా పిల్లవాడు ఊడుస్తారండి, నా పిల్లవాడు మూడు దొడుగుతారండి, ఎందుకంటే వాళ్ళు అత్యంత ఆధునికమైనటువంటి హక్కులు సౌకర్యాలు ఎన్నో వస్తున్నాయి, దానికి అనుగుణ మొత్తం వ్యవస్థ మారుతున్నది. కాబట్టి దానికి అనుగుణంగానే ఉండాలి తప్ప మన పిల్లల్ని కూడా ఇందులో పెట్టేసేసి ఈ వృత్తి నేను చేయాలని చెప్పేసి మనం పర్వత పెట్టకుండా మన పిల్లల్ని ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా మనం చదివించాలి. దానికోసం కష్టపడాలి. మన పిల్లల యొక్క భవిష్యత్తు, మన భవిష్యత్తు మనం ఇక్కడ కూర్చోవడం భావిస్తాం. అందుకోసమే పిల్లల్ని బాగా చదివించుకోవడం. తర్వాత ఎవరైతే ఏముంటుంది భగవద్గీతలో అంటే భగవద్గీత చదివినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు అబ్బాస్వామి, భగవద్గీత అయ్యండే ఆయన చదువుకునే ఒకటో తరగతి పేపర్ ద్వారా రాదు కానీ భగవద్గీత వస్తుంది. అది ఎట్లా పేపర్ ద్వారా కూడా భగవద్గీత కడుతారు, తెలియదు పేపర్ ద్వారా కానీ భగవద్గీతలో ఆ అర్థం కూడా తెలుగు అర్థం ఉంటుంది. చూడు ఒకటికి 2 సార్లు చదివి 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 ఉండ పట్టించుకొని ఏమమ్మా అతను 4 లక్షలు తన వెండికి పనిచేసి వచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టి ఒక 3 కుంటల భూమి కొని 5 తల్లులు భర్తలు చనిపోతే వాళ్ళకి 60 గజాలు చొప్పున వాళ్ళకి దానం చేసినటువంటి అబ్బస్వామి ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే నేను భగవద్గీత దయ చేసిందంటే భగవద్గీత పుణ్యం కోసం కాదు, భగవద్గీత పుణ్యం కోసం కాదు, భగవద్గీత చదివితే 10 మందికి మేలు చేయాలి, 10 మందికి సేవ చేయాలి అనిపిస్తుంది, 10 మందిని కాపాడాలి అనిపిస్తుంది. ఆ విధంగా వాళ్ళ కొడుకులకి బిడ్డలకి అతను భగవద్గీత నేర్పిస్తున్నాడు. చదువుకున్నది ఒకటే తన అంటే కానీ భగవద్గీత పఠిస్తున్నాడు. వాళ్ళ ఈయన కూడా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి భగవద్గీత నేర్పిస్తున్నాడు. ఈ రోజు కూడా మనందరికీ భగవద్గీత ఇవ్వడానికి వచ్చాడు, తీసుకొచ్చాడు పట్టిన పట్టు విడవాలి కాబట్టి ఈ రోజు భగవద్గీత వచ్చాడు. ఒకటే రోజులు ఏది రాడమ్మా, అది పుస్తకపడ్డ మనకి అర్థం కాదు, కానీ నెమ్మది నెమ్మదిగా మన దగ్గర నేర్చుకుని అందరూ ఈయన కులవివక్షకు గురయ్యండి. ఒక బీడి కంపెనీ నడిపిస్తాడు, ఈయన చిన్న పొలవాట అని చెప్పేసి ఆ బీడి కంపెనీలో పనిచేయాలి, కానీ ఈయన మంచితనం చూసి అందరితో మెలగడం చేసిన తర్వాత అందరూ బీడి కంపెనీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు గమ్మని తెలిసినమ్మా గత 15 సంవత్సరాలుగా ఆ ఊర్లో ఏ కులం వాళ్ళైనా పెళ్లి చేసుకుంది, అంటే ఆ ఊర్లో ఉండేటువంటి మగవాడు పెళ్లి చేసుకున్నా, ఊరు ఉండే ఆడవాడు పెళ్లి చేసుకున్నా, పెళ్లి కూతురు చేస్తారు కదా, పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని చేస్తారు కదా, వీళ్ళు ఇంటికి పోయి ఆ పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని తయారు చేసిన తర్వాత పెళ్లి అయింది చెప్పండి. అరే నేను చిన్నపిల్ల కదా అని చెప్పేసి దూరం పోయినటువంటి మొత్తం ఊరు ఊరండి ఇదివరకు వచ్చేసింది. అంటే అర్థం ఏంటండి, కులము కంటే గుణము భిన్న అని చాటి చెప్పినటువంటి దేశం మన భారతదేశం.
మిమ్మల్ని చాలామంది పిలుస్తారు, కానీ మా కార్మికులను ఎవరిని పిలవరు. మా మున్సిపల్ కార్మికులు ఎవరిని పిలవరు. మా మున్సిపల్ కార్మికులకు గుర్తింపు ఇచ్చినందుకు మీ సంస్థకు, మా మున్సిపాలిటీ తరఫున చాలా కృతజ్ఞతలు. ఈ సమస్తమైన ఒక ఉద్దేశము చాలా అభినందనీయంగా ఉన్నది. అంటే మన సమాజంలో నివసిస్తున్నటువంటి వివిధ రకాల కుల వర్గ జాతి విభేదాలు లేకుండా అందరూ సోదర భావంతో సౌభ్రాతృత్వంతో ముఖ్యంగా సమాన గౌరవ భావంతో మెలగాలనే భావం అనేది చాలా ముఖ్యమైన అందరికీ ఈక్వల్ డిగ్నిటీ. యాక్చువల్గా ఈక్వల్ డిగ్నిటీ అనేది మనం రాజ్యాంగంలో కూడా రాసుకున్నాము కానీ ఎక్కువగా పాటించాలి. ఈక్వాలిటీ రైట్స్ అందరికీ తెలుసు, ఈక్వల్ డిగ్నిటీ కూడా మనకు రాజ్యాంగంలో రాయబడి ఉన్నది, కానీ మనం ఎక్కువగా దాన్ని పాటించాలి. ముఖ్యంగా మన మున్సిపాలిటీ అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది పారిశుద్ధ్యం, రోడ్లు ఊడవడము, మోడీలు క్లీన్ చేయడము, చెత్త ఇంట్లో పోవడం, ఇవే గుర్తుకొస్తాయి. ఈ లైటింగ్ రోడ్లు డ్రైన్లు వాట్సప్ అయిన తర్వాత ముందుకు అందరికీ గుర్తొచ్చేది కూడా పారిశుద్ధ్యం. మా ఈ పారిశుద్ధ్యం మా ఏ మున్సిపాలిటీ అయినా పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రమ వల్లనే ఈ మాత్రమైన మున్సిపాలిటీ నడుస్తున్నాయని గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాను. పారిశుద్ధ్య కార్మికుల లెక్కల మీద మున్సిపాలిటీ నడుస్తున్నాయి సార్. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే వీరి యొక్క శ్రమ చాలా సందర్భాలలో గుర్తింపులకు నూసుకోబడింది. దానికి కారణం ఏమిటంటే ఇప్పుడు ఒక కమిషనర్ లేకుండా ఒక ఇంజనీరు లేకుండా ఆఫీస్లో పనిచేసే ఉద్యోగి ఒక రెండు మూడు రోజులు ఆఫీస్కి రాలేదు అనుకుందాం, ఒక నాలుగు రోజులు ఆఫీస్కి రాలేదు, వారం రోజులు ఆఫీస్కి రాలేదండి, పెద్దగా ఇబ్బంది ఏం కాదు. ఈ రోజు కావాల్సిన పైలు రేపు అయితే, రేపు అయితే వాళ్ళు ఉండైతే కావాల్సి ఉంటే ఇంకా వారం రోజుల తర్వాత అయితే. కానీ ఒక పారిశుద్ధ కార్మికుడు వరుసగా ఒకరోజు రెండు రోజులు అతనికి డ్యూటీకి రాకపోతే ఆ చెత్త అట్నే ఉంది. ఒకరోజు భరించగలుగుతారు, రెండవ రోజులు కనుక రోడ్డు ఊడకపోతేను, మోరు తీయకపోతేను ఆ పరిసర ప్రాంతాల ప్రజలకి చాలా దుర్గంధం ఏర్పడి చాలా అసౌకర్యానికి గురవుతారు. ఆ దుర్గంధం ఇప్పుడు అసౌకర్యానికి గురైన విషయమే వాళ్ళకు గుర్తుంటుంది, కానీ ఈ సంవత్సరంలో 350 రోజులు వారు చేసిన శ్రమ గుర్తించబడి మోసుకోవాలి. సంవత్సరంలో 350 రోజులలో 350 రోజులు పనిచేసింది గుర్తుండదు, ఒకరోజు పని చేయకపోతే ఒకరోజే గుర్తుంది. అందువలనే మా శ్రామికుల యొక్క విలువ ఎవరికి తెలియదు, చాలా తక్కువ కొందరు చాలా తక్కువ మందికి తెలుసు. ఇదే చాలా విషయం. మున్సిపాలిటీలో ఎవరైనా ఫేస్ చేసేది ఈ సమస్య ఇదే. సమాజంలో మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త డబ్బాని ఎంత చులకనగా చూస్తామో సొసైటీలో మా శ్రామికులను కూడా అంతగానే చురకంగా చూస్తారు. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం సార్. ఇన్ మై రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్, అంటే అందరినీ గుర్తిస్తున్నాము, మా పార్టీ శ్రామికుల వారి శ్రమని గుర్తించండి, వాళ్ళకు సరైన గౌరవం ఇవ్వండి చాలు, అది వాళ్ళ కంపెనీ చాలా సంతృప్తిపడతారు. నేను ఈ విషయం మామూలుగా మా మున్సిపాలిటీ ఆఫీస్లో రెండు మూడు సార్లు మీటింగ్లలో కూడా వారికి ఈ విషయం చెప్పాము. మా ఇక్కడ నుండి మా ఆఫీస్లో ఎప్పుడైనా కూడా మా ఆఫీసర్స్ ఇక్కడ ఎప్పుడైతే రిటైర్మెంట్ అయితే చాలా ఘనంగా సన్మానం చేస్తారు. ఇక్కడ నుంచి మన పారిశుద్ధ కార్మికులకు రిటైర్ అయిన అంతే కూడా మా ఆఫీసర్కి ఎంత ఘనంగా సన్మానం చేస్తామో ఆ కార్మికులకు కూడా అంతే ఘనంగా సన్మానం చేస్తారని నేను మా ముందు. ఈ గురుద్వారా ప్రబంధక కమిటీ సభ్యులైనటువంటి ప్రేమ్ సింగ్, రాజు సింగ్, ఉదయ్ సింగ్, రమేష్ సింగ్, సోన్ సింగ్ తర్వాత మహేందర్ మహేందర్ కులస్తులైనటువంటి అందరూ
పాలిటిక్స్ అన్నారు. కొత్తూరు గంగమ్మ ఇక్కడ రెండమ్మ